అవసరాన్ని బట్టి ఉంటుందండి అదే వయసు బట్టితో నిమిత్తం అది కూడా అంటే ఇప్పుడు చాలా గుండె బ్లాక్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటే రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకున్న తర్వాత మనకు అంటే పడుచు వయసు యంగ్ ఏజ్తో కంపేర్ చేస్తే ఓల్డ్ ఏజ్ అంటే మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ అంటాం ఆ వయసుకి వయసు కంపేర్ చేస్తే అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సెవెంటీ తక్కువ ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే డెఫినెట్గా ఆ వృద్ధులకి అవుట్కమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఎబిలిటీ అనేది రికవరీ ఎబిలిటీ అనేది తక్కువ ఉంటుంది దాని టాలరెన్స్ తక్కువ ఉంటుంది సో యంగ్కి ఓల్డ్ కంపేర్జన్ డెఫినెట్గా వృద్ధాప్యంలో అవుట్కమ్స్ తక్కువ ఉంటాయి అంటే రిజల్ట్స్ అంటే సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది దీనికి అంటే సిమ్టమ్స్ అంటే ఏవైతే కన్సిక్వెన్సెస్ ఉంటాయో హార్ట్ ఫెయిల్యూర్ లేకపోతే ఈ నొప్పి రావటం మళ్ళీ వన్స్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు రికవరీ అనేది చాలా ఎక్కువ పడుతుంది ఒకటి రెండవది ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఏదో మెటబాలిక్ అంటే ఒకవేళ వాళ్ళు మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎలా చేశారు ఆపరేషన్ ఎంతసేపు నడిచింది దాన్ని ఆ రికవరీ ఫేజ్ ఎంత టైం తీసుకున్నారు అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి అంటే వృద్ధాప్యంలో వాళ్ళకి షుగరు లేకుంటే బీపీ లేకపోతే ఇంకా కిడ్నీస్ అనే సమస్యలు కూడా ఉన్నాయనుకోండి అప్పుడు రికవరీ అనేది కొంచెం టైం పడుతుంది కొన్నిసారి రికవరీ సక్సెస్ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే వృద్ధాప్యం వచ్చే కొద్ది ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది కంపేర్ టు ద యంగ్ ఏజ్ జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవడం రెగ్యులర్గా డాక్టర్ గారితో కన్సల్టేషన్ ఉండటం చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే వెళ్ళి కూర్చొని డిస్కస్ చేయటం మనం చెప్పిన నియమాలు అంటే ఇప్పుడు డైటరీ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తర్వాత ట్యాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి అని దినసరిగా ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పిన తర్వాత వాటిని క్రమంగా పాటించడం రిలీజియస్ దాన్ని పాటించడం డౌట్ వచ్చిన వెంటనే డాక్టర్ గారు చూపించడం చేసి చూపించడం ఎవ్రీ నా సైకిల్ సైకిల్గా ఈసీజీ ఎక్కువ చేయించుకోవటం దాని పనితీర చూసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉండాలి